గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. మొత్తానికి జిరాక్స్ మిషన్లు కూడా ఎంత పని చేస్తాయని నేనైతే అనుకోలేదు. ఇప్పుడు జిరాక్స్ మిషన్ల మీద ఏమైనా కేసులు పెట్టి చర్యలు తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఏమైనా ఉంటుందా, లేక మరి ఎవరి మీద మరి ఈ చర్యలకి ఇది చేయాలి? ఆ జిరాక్స్ మిషన్లు తయారు చేసింది కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎవరన్నా అయ్యి ఉండొచ్చా, లేక వారి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా, లేక మరి ఈ ఎవరైతే ప్రసారం చేశారో, లేకపోతే ఎవరైతే ప్రశ్నించారో, ఎవరైతే అడుగుతున్నారో, లేక వారందరి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా, లేక నిజంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పు తేల్చేటువంటి అవకాశం ఉందా? ఏంటి సంచలనమైనటువంటి కేసుల విషయంలో చెప్పేటువంటివి కూడా కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉండాలి అనేటువంటిది ప్రజలు కోరుకుంటున్న అంశం. సరే, దీనిపైన ఏంటి, ఎటువంటి చర్చ జరుగుతుంది, ఏమని అడుగుతూ ఉన్నారు, అభిప్రాయాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉడత మీద కేసు పెట్టింది సార్, అనంతపురం జిల్లాలో అనుకుంటా కరెంట్ వైర్లు తెగికోడి చేస్తే ఉడత మీదే కేసు పెట్టింది. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. ఒక ఐదుగురు ఆరుగురు ఆటోలో చనిపోయారు. చనిపోతే కారణం ఏంటంటే ఉడత పైన వెళ్ళే కరెంటు వైర్ని కొరికింది. కొరగటంతో ఆ కేబుల్ కరెంటు వైర్ తెగి కిందపడి ఉడత కొరిగిన మీదట వైర్ కింద పట్టడంతో ఆటోకి అది తగిలి ఆటోలో చనిపోయారని చెప్పని ఒక కేసు పెట్టారు. అట్లాగే ఎలిక మద్యం తాగిందనో లేకపోతే అది కూడా ఒక కేసు పెట్టినట్టున్నారు కదా. కేసులు కేసులు మద్యం తాగింది సార్, ఒక కేసు లేకపోతే ఒక సీసా మద్యం తాగి, ఒక కేసు ఒక సీసా కాదు సార్ మద్యం తాగింది, కొన్ని లీటర్ల మద్యాన్ని అంటే వందల వేల లీటర్ల మద్యాన్ని తాగిన సందర్భంగా ఎక్సైజ్ పోలీసులు కరోనా సమయంలో ఏదైతుందో ఈ వైన్ షాపుల లూటి మీద ఒక కేసు నమోదు చేస్తూ అంటే దేశ చరిత్రలో ఎక్కడా జరిగినాయి, ఆంధ్రప్రదేశ్ లో అనేక జరిగినాయి. అందులో భాగంగానే ఒక వేల ప్రింట్లు తీసిన తర్వాత అయ్యో ఈ పేపర్లు మనం అనుకున్న విధంగా కలర్ఫుల్ గా మ్యాటర్ కనిపించలేదన్న ఉద్దేశంతో ఈరోజు తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ విషయాన్ని సిఐడి చెప్పే ప్రయత్నం చేసింది, ఇది నమ్మాలా వద్దా, ఇది నిజమా అవునా, ఇది అసలు ఏం జరిగిందనడానికి ప్రజలు విఘ్నులు వారే నిర్ణయం చేస్తారు. ఈ రోజు ఇక జరిగిన ఎపిసోడ్ మనం చూస్తే నేడు అవుతుంది. ప్రజలు ఏమన్నా క్యాలీఫ్లవర్లను లేకపోతే తామర పూలు పెద్ద అయ్యానా, ఇంకెంతకంటే పెద్ద పూలు ఏమైనా ఉన్నాయా? డిక్షనరీలో ఒకసారి చూడండి, ఏమైనా పెద్ద పూలు ఏమైనా ఉండి నెట్లో ఎత్తకండి, ఆ పెద్ద పూలు ఏమైనా ఉంటే అది తెప్పిద్దాం, అయ్యాన పెట్టుకున్నారని అనుకుంటారా ఇది ఎవరైనా చెప్పేటప్పుడు? అదే సార్, నిన్న నేడైద్ది నేడు రేపు అయిద్ది అనేది ఒక సామెత. అది ఎందుకు ఎగ్జాంపుల్ అంటే తెలంగాణలో జరిగింది ఆంధ్రాలో జరగబోతుంది అని తెలిసి అప్రమత్తమై ఈ రోజు జరిగిన ఘటనకు కీలక పరిణామంగా అందరూ ఊహిస్తున్నారు, చర్చిస్తా ఉన్నారు, అది నిజమని భావిస్తా ఉన్నారు ఎక్కువ మంది. దీని వెనుక అందరికి కారణం ఏంటంటే చంద్రబాబు అరెస్టు సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఆ తర్వాత విచారణ నేపథ్యంలో విచారణతో ఏదైతుందో వాళ్ళు అనుసరించిన సిఐడి సిట్ అనుసరించిన కొన్ని అంశాలు, దాని అనుగుణంగా వాటికి సంబంధించిన ఆధారాలు ఈరోజు ధ్వంసమయ్యే ప్రయత్నం. అంటే ఈ మొత్తం పరిణామాలను విశ్లేషిస్తే ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు అరెస్టు వెనక ఒక కుట్ర కోణం దాగుంది. ఆ కుట్రలో భాగంగా అనేక తప్పిదాలకు అధికారులు చేసి ఆ తప్పిదాలను రేపటి రోజున ప్రభుత్వం మారితే దొరకకుండా చేసే ప్రయత్నం, తెలంగాణలో ఏ తరహా అయితే వ్యవహారానికి పాల్పడ్డారో ఇక్కడ కూడా అదే రకంగా వ్యవహరించే ప్రయత్నం చేసి పట్టుబడ్డారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తాము. నిజంగానే ఈ పేపర్లే అనుకున్న విధంగా క్వాలిటీడ్గా ప్రింట్ కనపడలేదు, కానీ అది ఇవాళ తగలబెట్టాలని అవసరం లేదు. వాళ్ళు తీసినప్పుడే అనుకున్న విధంగా ఆ వేల ప్రింట్లు తీసిన తర్వాత అయ్యో మనం అనుకున్న విధంగా రాలేదే అని అప్పుడే వాటిని ధ్వంసం చేయొచ్చు ఆ విచారణ సందర్భంలో. కానీ ఇంకొక నెల రోజుల్లో మహా అయితే 45 రోజుల్లో ఏపీ ప్రభుత్వం యొక్క ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కొత్త ప్రభుత్వం వస్తుందా పాత ప్రభుత్వం ఉంటుందా అనేది ప్రజలు తీర్పు ఇవ్వబోతున్న ఈ తరుణంలో, సర్వేలన్నీ బయటకు వస్తున్న పరిస్థితిలో, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వెలువడుతున్న తరుణంలో ఇవాళ ఏదైతుందో ఈ రోజు తగలబెట్టాలని అవసరం ఏమొచ్చింది, వాటిని ధ్వంసం చేయాలని అవసరం వచ్చింది అనేది సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు వాస్తవం సార్, ఎలిక అంటే ప్రాణమున్న జీవి, ఉడత అంటే ప్రాణమున్న జీవి, మరి ఇప్పుడు జిరాక్స్ మిషన్కి ప్రాణం లేని జీవి కదా, కేసు ఎలా పెడతారు, పెట్టచ్చా అని అట్లా ఉంటుందా? ఇక్కడ ఇక్కడే ఉంది సార్, ఆ జిరాక్స్ మిషన్ ఆపరేట్ చేసేది ఎవరు? ఇప్పుడు ఈ సిట్ ఆఫీసులోనో సిఐడిలోనో ఉన్నటువంటి సిబ్బందే కదా, వాళ్ళ మీద పెడతారా? లేదు, లేకపోతే అది తయారు చేసినటువంటి జిరాక్స్ మిషన్ తయారు చేసినటువంటి వారి మీద పెడతారా, లేకపోతే కాంట్రాక్ట్ ఇచ్చి ఆ జిరాక్స్ మిషన్ కొన్నారు ఎవరైతే ఉన్నారు ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసినటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది వారి పైన పెడతారనేది చూడాలి.
ఇప్పుడు చిన్నప్పుడు ఒక 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 సామెత చెబుతూ ఉంటారు పెద్దలు, తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా అని అడిగారంట. దూడ మేత కోసం ఎక్కాను అన్నారంట. దూడ మేత ఎక్కడుండద్దండి? దూడకి మేత ఎక్కడుంటుంది? జనరల్గా చాలామంది దూడకి మేత చెలో ఉండిద్ది, కింద ఉండింది. తాడి చెట్టు పైన దూడకి మేత ఎందుకు ఉండిద్ది, ఉండిద్దా? ఇది అట్లా ఉందండి. ఆ జిరాక్స్ మిషన్కి ఏంది, దానికి ఈ పేపర్లో కలిసరి 10 పేపర్లో 50 పేపర్లో 100 పేపర్లు అయితే పర్వాలేదు, కట్ల కట్ల తెచ్చి తగలబెడుతూ ఉంటే అదంట జిరాక్స్ మిషన్లో పేపర్లో పనిచేయకంట. ఏదైనా కానీ దూడ మేత ఎలుక ఉడత, ఓకే, జిరాక్స్ మిషను పేపర్లు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందండి? ఓకే అనిల్, మరి చూద్దాం. సురేష్ గారు ఉన్నారండి, సురేష్ గారు కూడా ఉన్నట్లున్నారు. సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి మొత్తానికి సిఐడి చీఫ్ రఘురామిరెడ్డి గారు ఇచ్చినటువంటిది రిజైండర్లో, సరే ఇట్లాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేయొద్దు, ఇవన్నీ అవాస్తవాలు అని చెప్పే ప్రయత్నం చేశారు, కానీ బట్ వారు ఇచ్చినటువంటి దాంట్లో 2-3 అభ్యంతరాలు ఉన్నాయి. ఒకటి ఎల్లో మీడియాని అనకూడదు, ఒకటి ఆయన సరే రాజకీయ నాయకులు తిట్టుకున్నారు, ఆఫీసర్లు అట్లా ఉండకూడదు కదా, ఆయన ఎలా చేస్తారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యండి, నెంబర్ వన్. నెంబర్ టూ, జిరాక్స్ మిషన్లో లోపాలు అన్నప్పుడు జిరాక్స్ మిషన్లో అన్ని లోపాలు ఉండటం అనేటువంటిది ఒక నెంబర్ టూ. ప్రొసీజర్ ఫాలో కాకపోవటం తగలబెట్టేటువంటి సందర్భంలో. నెంబర్ ఫోర్, ఎవరైతే ప్రశ్నించినటువంటి వాళ్ళు లేదా వీడియో తీసినటువంటి వాళ్ళు వీడియోలన్నీ డిలీట్ చేయాలి అని చెప్పిన ఆ వీడియోలని ఇచ్చేసేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కొంచెం ఎందుకో అనేక ప్రశ్నలకి తావిస్తున్నట్లుంది. సరే రఘురామరెడ్డి గారు వారు ఇచ్చినటువంటిది, సిఐడి చీఫ్ ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి సురేష్ గారు? వంశీ గారు, అంటే మార్నింగ్ నుంచి జరిగిన దాని మీద ఆయన వివరణిస్తూ, అంటే సిఐడి ఆఫీసు సిట్ ఆఫీసు వివరణిస్తూ దాంట్లో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి మీద 5 కేసులు పెట్టారంటే 6 కేసు, అది ల్యాండ్ ఆర్డర్ సంబంధించి కూడా 5 కేసుల్లో ఒకటి మనకి మీకు రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ లేదా స్కిల్ కేసు కానీ తర్వాత ఫైబర్ నెట్ కానీ లిక్కరు శాండ్కు సంబంధించి 5 కేసులకు సంబంధించి ఛార్జ్షీట్లు ఆల్రెడీ సబ్మిట్ చేశారంట. వాస్తవంగా ఏంటంటే సుప్రీంకోర్టు ఇంకా ఆ 17A దాము అమలు దానికి సంబంధించి దాని మీద మనకు లార్జ్ ధర్మాసనం కోసం సీజేకి రిఫర్ చేశారు, అది అంశం పక్కన పెడదాం. సో అలాంటి 5 ఛార్జ్షీట్లు ఆల్రెడీ దాఖలు చేశాము అని చెప్పి చెప్తూ 100,000 పేజీలకు మేము తీయాల్సి వచ్చింది, ఆ రకంగా 100,000 పేజీలు తీసినట్లు ఆ జిరాక్స్ మిషన్లు కొన్ని ఫేడ్ అవ్వటం కొన్ని ఇది అవడం వల్ల వాటిని మామూలుగా అయితే ఇట్లా చించేస్తాము లేదంటే దహనం చేస్తాము అని చెప్పి ఆ రకంగా చేసే పేపర్లే ఇవి, దానికి వాల్యూ లేదంటూ. సో అంతవరకు బాగానే ఉంది, కానీ అక్కడ చాలా చాలా సీరియస్ కామెంట్ చేశారు. మీరు చెప్పినట్టుగా అసలు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ని డీమోరలైజ్ చేస్తున్నారంట. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఈ వేస్ట్ పేపర్లకి దానికి సంబంధం ఏముంది వంశీ గారు? అంటే అక్కడ పొలిటికల్ స్టేట్మెంట్, ఎదురు పక్షం వాళ్ళని బెదిరించే ఆ రకంగా ప్రయత్నం చేశారు. తర్వాత విచారణను అపకీర్తి అంటే జెన్యున్ కాదు ఫ్యాబ్రికేటెడ్ ఇది అన్నారంట. పైగా ఓన్లీ ఇన్నర్ రింగ్ రోడ్డు లేకపోతే హెరిటేజ్ లాంటి పత్రాలు మాత్రమే అక్కడ ఓన్లీ స్టక్ అయ్యాయి, మిగతా ఎక్కడ స్టక్ కాలేదా? కాబట్టి ఆ పత్రాలు మేము చేయలేదు, లీగల్గా తీసుకున్నాం ఐటీ ద్వారా, అంటే మనకి మన హెరిటేజ్ కూడా రాసాము, హెరిటేజ్ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్గా ఇచ్చిన డాక్యుమెంట్సే అందులో ఉన్నాయి, ఇందులో ఫ్యాబ్రికేటెడ్ లేదు అని చెప్తూ. సో ఇంటిమిడేషన్ ఆఫ్ అంటే బెదిరిస్తున్నారు మీరు కాబట్టి మేము ఇది కోర్టుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము అని చెప్పాను. అనెథికల్ ప్రాక్టీసెస్ అంట ఇక్కడ, ఇక్కడ అనెథికల్ ప్రాక్టీసెస్ను అని ఒక పదం వాడారు. ఎవరు అనెథికల్ ఎవరు ఎథికల్ అనే దాని మీద ఆయన క్లారిటీ ఇవ్వాలి. అక్కడ ఎంత అసలు ఈ డాక్యుమెంట్స్ ఎక్కడి వంశీ గారు, ఒక్కటే విషయం వంశీ గారు, ఇప్పుడు ఛార్జ్షీట్ ఇవాళ మనం 100 పేజీలు ఇవాళ లేదా ఒక 50,000 పేజీలు ఇవాళ తీస్తాం మరి జిరాక్స్ అనుకుందాం, ఒకేసారి కొడితే వచ్చేస్తే ఆ పేజీల్లో ఏదైనా పాడైపోతే అంటే సరిగ్గా రాకపోతే అది చాలా సీక్రెట్ డాక్యుమెంట్, దట్టు కోర్టుకు సబ్మిట్ చేసే చాలా కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్. సో అలాంటి డాక్యుమెంట్ ఏం చేస్తాం, అదే రోజు ముక్కలు ముక్కలు చేసి తర్వాత మనం దాన్ని డిశ్చార్జ్ అదే రోజు చేస్తాం, కానీ ఇప్పుడు దాకా ఉంచి ఈ రోజు చేయడం అంటే ఎలక్షన్స్ ఈ రోజు చేయడం, ఇప్పుడు అందరూ అనుకుంటుంది ఏంటి ప్రభుత్వం మారబోతుంది కాబట్టి అక్కడ ఏదైనా ముందుగా జాగ్రత్త పడదామని అందరు ఆఫీసర్లు ఉన్నారు అనే అభిప్రాయం ఉండే అనుమానాలు కలుగుతున్నాయి కదా. ఆ నేపథ్యంలో ఇప్పుడు డిశ్చార్జ్ చేయడమే అసలు అసలు విషయం అసలు దానికి. సో ఇంత జాగ్రత్త పడటం ఆ రకంగా చేయడం అదంతా వదిలేసి, సో మీరు ఎందుకు జాగ్రత్త పడ్డం ఎందుకు చేసాం వదిలేసి అనెథికల్ ప్రాక్టీసెస్ ఇంటిమిడేషన్
ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అని చెప్పి వంశీ గారు సమయం సందర్భం ఉండాలి ఉండాలని అంటారు కదా సురేష్ గారు. ఇల్లు గాలి ఒకరు ఏరుస్తూ ఉంటే పోయి సిగరెట్ వెలిగించుకోవాలి నిప్పిమన్నారట ఆ ఇంటి యజమాని. పాపం ఆయన ఇల్లు గాలి ఏరుస్తూ ఉంటే అక్కడ పోయి నిప్పుడైతే ఎట్లా ఉండిద్ది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో లోపాలు ఉన్నాయి, కేసులు అన్యాయంగా దుర్మార్గంగా జరిగింది ఇన్వెస్టిగేషన్ అనేటువంటి ఒకవైపు పెద్ద ఎత్తున విమర్శలు ఉంటే ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి పత్రాలు అవి దగ్ధం అయ్యాయి అనేటువంటి దగ్ధం చేయబడ్డాయి అనేటువంటిది వచ్చినప్పుడు ఎలాంటి ఇది ఉంటుంది అవతల వాళ్ళకి. అరే ఇంత అన్యాయం జరిగింది మాకు, దాని మీద ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగదు, మేము పోరాడాలనుకుంటుంటే ఆ పత్రాలు ఎలా దగ్ధం అవుతాయని చెప్పిన డౌట్ వస్తుంది కదా. ఇంకేమంటారు సురేష్ గారు? కరెక్ట్ వంశీ గారు మీరు చెప్పేది, అసలు వాస్తవంగా ఏంటంటే మీరు ఏదైనా జిరాక్స్ ఒకటి రెండు పేజీలు పోవచ్చు కానీ ఇప్పుడు సమయం ఒక కట్టక్కడ. ఇంకొక అంశం వంశీ గారు, అంటే మనకు వచ్చిన సమాచారం స్థానికంగా వాడు వీడియో తీయమన్నాడంట. ఎవరైతే ఆ సంచి సంచి తీసుకొచ్చి అవన్నీ కుప్పగా పోసి దగ్ధం చేస్తున్నాడో అతను చెప్పాడంట, మా బాస్ దీన్ని వీడియో తీయమన్నారు, అంటే మళ్ళీ డిస్ట్రాక్షన్ అయిందా లేదా అని వీడియో తీయమన్నారంట. అంటే అంత జాగ్రత్తగా ఉన్నారు, అందులో ఏదైనా ఒక నాలుగు పేజీలు బయటకు వెళ్ళిపోతే సో ఇది మనమేమో మన గుట్టు బయటపడుతుందేమో అన్న ఆ మీనింగ్ అనేది దాంట్లో వస్తుంది వంశీ గారు. అంటే ఈ వీడియోలు తీయటం అనేది ఏంది సురేష్ గారు, బాగా ఎప్పుడు కాన్సెప్ట్ ఇది ఒక వెరైటీగా ఉంది. రఘురామకృష్ణం రాజుని ఆ రోజు థర్డ్ డిగ్రీ ఇస్తే వీడియోలు చేసి చూపించారు, వీడియోలు తీశారు అంటారు. తర్వాత అనేక అంశాల విషయంలో కూడా వీడియోలు తీసి పంపించండి అంటారు. ఏంటి అది అసలు ఆ వీడియోలు తీసేటువంటి కాన్సెప్ట్ ఏంది? ఇక్కడ పత్రాలు తగలబెడతా వీడియోలు తీయండి అంటారు, ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంది? అదే ఇక్కడ సంశయం. ఇప్పుడు ఆ పత్రాల్లో ఒక పేజీ కూడా బయటికి పోకూడదు, ఆ ఉద్దేశం ఏంటి? అందులో వాళ్ళ ఉద్దేశం మీకు ఎన్ని కట్టిచ్చామో ఆ కట్ట అక్కడ మీరు ఇట్లా సంచి తీసి కుమ్మరించి నిప్పు పెట్టి ఆయన దగ్ధమైన తర్వాత మాకు చూపించండి అని. మధ్యలో వీళ్ళు అపార్ట్మెంట్లో ఉండటం వల్ల మధ్యలో వేరే వాళ్ళు రావడం వల్ల ఆ దగ్ధం కాకుండా మిగిలిపోయిన కాపీస్ మనకు బయటికి రావడం వల్ల ఇప్పుడు ఇష్యూ అంతా వచ్చింది. కానీ అవి మొత్తం బూడిదైతేటది. ఇప్పుడు ఇవాళ ఎథికల్ గురించి మాట్లాడుతున్న వంశీ గారు, మీరు చెప్పిన రఘురామకృష్ణరాజు గారిని మరి థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాళ్ళ కస్టడీలో ఉండగా థర్డ్ డిగ్రీ ఒక ఎంపీ మీద ఉపయోగించినప్పుడు అక్కడ ఎథికల్ అనెథికల్ అనేది అక్కడ అంశం కాదా వంశీ గారు? అక్కడ ఇది కాదా దాంట్లో మెన్షన్ చేశారు సురేష్ గారు, యెల్లో మీడియా అనే పదం వాడారా? అంటే ఒక్కొక్క దాంట్లో ఒక రకంగా వాడాడు. దీంట్లో ఏంటంటే అనెథికల్ ఇన్వెస్టిగేషన్, ఇంటిమిడేషన్, తర్వాత డిస్క్రెడిటింగ్, తర్వాత డిమోరలైజింగ్ ఆఫీసర్స్ అని చెప్పి పదాలు అంటే రకరకాల పదాలు వాడుతూ వచ్చారు. ఒక దగ్గర ఒక్కొక్క పదం అంత కూడా ఇర్రెస్పాన్సిబుల్, ఎవరు బాధ్యత రాయచ్చు ఇర్రెస్పాన్సిబుల్ అంటే అంత కీలకమైన పత్రాలు, కోర్టుకు సమర్పించే పత్రాలు, ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన పత్రాలు, అవి దహనం చేస్తే అవి బయటకు వచ్చిన దాని మీద లైవ్గా టెలికాస్ట్ చేస్తే సో ఇర్రెస్పాన్సిబుల్గా ఇవని చెప్పని చెప్పి ఇంకొక అంశం కూడా చెప్పారు వంశీ గారు, ఏంటంటే ఫ్యాబ్రికేటెడ్గా ఫాల్స్ డాక్యుమెంట్ సబ్మిట్, ఫ్యాబ్రికేటెడ్గా కరెక్టే అని చెప్తూ మేము చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కూడా ఒక రకంగా పూర్తి ఆధారాలు సేకరించి చేసామని చెప్పని ఛార్జ్షీట్ వేసామని చెప్పారు. హైకోర్టు అక్కడే చెప్పింది కదా వంశీ గారు, అసలు దీంట్లో ఏమి ఆధారం లేదు అని చెప్పి హైకోర్టు చెప్తే అమ్మమ్మ అని చెప్పి దాని కోపం మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్లో ఉంది వంశీ. ఎస్ సురేష్ గారు రైట్. నెక్స్ట్ ఏంటండి సుప్రీంకోర్టు అన్నారు, సుప్రీంకోర్టులో ఈరోజు సునీత వేషణ పిటి